వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏపీ 24/7 మార్నింగ్ డిబేట్. ఇవాళ డిబేట్లో పార్థసారథి గారు జనసేన నాయకులు, అలాగే మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంఏ గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు అమరావతి స్టూడియోలో ఉన్నారు. ఇక జంధ్యాల రవిశంకర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ నుంచి, అండ్ విష్ణు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా హైదరాబాద్ నుంచి లైవ్లో ఉన్నారు మనతో. కాసేపట్లో కటారి శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి, డొక్కా మాణిక్య ప్రసాద్ గారు అమరావతి నుంచి కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా నిన్నటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సుమారు 12 గంటల పాటు నాన్ స్టాప్గా జరిగిన అవిశ్వాస తీర్మానము, దానిపై జరిగిన చర్చని స్థూలంగా గమనిస్తే మనకి 3 అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 1, ఈ అవిశ్వాసాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో అడ్మిట్ చేయకుండా ఇప్పుడు ఎందుకు అడ్మిట్ చేసింది అనేదాన్ని పరిశీలిస్తే, త్వరలో జరగబోయే 3 రాష్ట్రాలకు, ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలకు ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చని చాలా కీలకంగా ఉపయోగించుకున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మళ్ళీ పార్లమెంటు సమావేశాలు జరిగేలోపే 3 రాష్ట్రాల ఎన్నికలు అయిపోతాయి కాబట్టి 3 రాష్ట్రాల ఎన్నికలకి దీన్ని ప్రచారానికి ప్రారంభిస్తున్నట్టుగా కనిపించింది. నిన్న మోడీ స్పీచ్ కానీ ఇతర కేంద్ర మంత్రులు నాయకులు మాట్లాడిన తీరు చూస్తుంటే ఎన్నికలకి శంఖం పూరించినట్టుగానే కనబడుతుంది అవిశ్వాసంపై చర్చ నిన్న. అందుకే ఈ అవిశ్వాసాన్ని అడ్మిట్ చేసి దాన్ని ఇలా ఉపయోగించుకున్నారా అనేది ఒకటి మనకు కనిపించే అంశం. 2, ఈ అహంకారంతోనే అవిశ్వాసం పెట్టారని చేసిన ఆరోపణ కూడా కేంద్రం అది బూమరాంగ్ అవుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అవిశ్వాసం పెట్టడానికి అహంకారం అవసరం లేదు, అది పార్లమెంటరీ నిబంధనల్లో ప్రతిపక్షాలకి కల్పించిన, రాజ్యాంగం కల్పించిన హక్కు. గెలుపు ఓటములకి సంఖ్యాబలం కావాలి, కానీ ఒక అంశం మీద ఓడిపోతామని తెలిసి కూడా అవిశ్వాసం పెట్టారంటే దేశంలో లేదా వివిధ ప్రాంతాల్లో ప్రజల మనోభావాలు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించే ఉద్దేశంతోనే అవిశ్వాసం పెట్టారు. అది తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపైన ఎదురుదాడికి దిగడం, ప్రతిపక్షాలని అహంకారంతో అవిశ్వాసం పెట్టారని మాట్లాడిన తీరు, ఇవన్నీ చూస్తుంటే అసలు ఎవరిది అహంకారం అనే ఒక మనకి ప్రశ్న ఉదయించక మానదు. ప్రజల సమస్యలపైన చర్చించడం కోసమే ఈ అవిశ్వాసం పెట్టారని తెలిసినప్పుడు ఆ సమస్యల్ని ప్రస్తావించడం, ఆ సమస్యల మీద తాము ఎలా పనిచేస్తున్నామో చెప్పాల్సింది పోయి ఎదురుదాడే ప్రధానంగా కనిపించింది. ఇక ఇంకొక ఆయన అయితే మహాభారతం, రామాయణం వంటి పుక్కిటి పురాణాలతో కాలం వెలదీసే ప్రయత్నం కూడా నిన్న మనం చూసాం పార్లమెంట్లో. ఇక 3, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసలు ఈ అవిశ్వాసం పుట్టిందే ఆంధ్రప్రదేశ్ ప్రాతిపదికగా, ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు, చట్టం అమలు ఇవన్నీ అంశాల ఆధారంగా మొదలైన ఈ అవిశ్వాసానికి సంబంధించి సుమారు 1.5 గంటల మాట్లాడిన ప్రధాని మోదీ కేవలం 5 నిమిషాలు కూడా పట్టుమని ఆంధ్రప్రదేశ్ కోసం కేటాయించలేదు. కేవలం అది కూడా ఆ 5 నిమిషాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, ఈ విభజన అంతా కాంగ్రెస్ పాపమే అంటూ కాంగ్రెస్ పైన నెట్టేసేదానికి ఎక్కువ ప్రయత్నం చేశారు. అలాగే మిగతా అంశాలు కూడా మా తప్పేమీ లేదు, మేమంతా కరెక్ట్గానే చేసాం, తెలుగుదేశం పార్టీ యూటర్న్ వల్ల, కాంగ్రెస్ పార్టీ చేతగాంతనం వల్లనే ఇవన్నీ జరిగాయంటూ ప్రతిపక్షాల మీద లేదా ఇతర పార్టీల మీద నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేశారు. కానీ అంశాల వారీగా చట్టం ఏం చెప్పింది, అప్పటి ప్రధాని ఏం హామీలు ఇచ్చారు, ఈ అంశాల వారీగా ఏం చేయబోతున్నామనే కనీసం ఒక విస్పష్టమైన ప్రకటనలేమీ వెలువడలేదు. అక్కడ కూడా ఎదురుదాడే కనపడింది. ఈ 3 అంశాలు చూసినప్పుడు ఈ అవిశ్వాసాన్ని తన ప్రయోజనాల కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భావజాలాన్ని మరింత ప్రస్ఫుటంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం, వచ్చే ఎన్నికలకి ప్రచారానికి ప్రారంభిస్తూ శంఖం పూరిస్తున్నట్టుగా ఉపయోగించుకోవడం కోసమే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తోంది. గఫూర్ గారు, నిన్నటి చర్చలో ఆంధ్రప్రదేశ్ వాదనని తెలుగు ఎంపీలు బాగా బలంగా వినిపించారు, అంతే బలంగా వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు, ఎగతాళి చేశారు, ఏలి చేశారు, మీరు చెప్పే అన్ని అబద్ధాలు అన్నారు, మేము చెప్పింది నిజమని సమర్థించుకునే ప్రయత్నం చేశారు, ఇదంతా ఒక ఎత్తు. అసలు జరిగిన తీరు, ప్రధాని మోడీ కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, ఇంకా 2-3 నాయకులు కానీ మాట్లాడిన తీరు చూస్తే మీకేమనిపించింది? ఇక్కడండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి మనం గమనిస్తున్నాం రాజకీయాల్లో. రాహుల్ గాంధీ మాటలు కూడా చెప్పాడు, ఇద్దరు వ్యక్తులు దేశాన్ని ఏ రకంగా, మీరు అసలు మీ పార్టీలో కూడా చాలామంది నన్ను పొగిడారు, నన్ను చాలా బాగా మాట్లాడని చెప్పారు, అసంతృప్తి మీ పార్టీలో కూడా ఉంది, పైకి చెప్పలేనటువంటి ఒక పరిస్థితి దేశంలో ఏర్పడిందని. ఈరోజు ఒక అసహనమైనటువంటి పరిస్థితి రాజకీయాల్లో కనపడుతుంది. అసహనం ఇన్ ది సెన్స్, భావజాలం 1, 2, విమర్శించకూడదు, మేము ఏం చెప్తే అదే కరెక్ట్ అనేటువంటి ఒక ధోరణి.
ఈ భావజాలం యొక్క దాడి చాలా తీవ్రంగా ఉంది. అది దేశంలో అనైక్యతకు దారితీస్తుంది, మేధావులు హత్యకు దారితీస్తుంది. ఇవన్నీ ఒక పాయింట్. రెండోది ఏమిటి, ఈ ద్వయం ఏదైతే అమిత్ షా మోదీ ద్వయం ఏదైతే ఉందో, ఒక రకమైనటువంటి ఈ ఒక అసహనాన్ని ప్రదర్శించేటువంటి వైఖరి, ప్రత్యర్థుల్ని అంచివేయాలనేటువంటి ఒక కక్ష. రాజకీయాల్లో కక్షలు ఉండకూడదు. రాజకీయాల్లో ప్రజా సమస్యలు వాటి మీద కొంత చేస్తారు, కొన్ని చేయరు, చర్చ ఉండొచ్చు, కానీ కక్ష ఉండకూడదు. కానీ మోడీ అండ్ ఈ అమిత్ షా యొక్క ద్వయంలో ఉండే కక్ష, ఇవన్నీ కూడా మరొకసారి పార్లమెంట్లో బయటపడినటువంటి వైఖరి గమనించాం. ఇప్పుడు వాస్తవంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం అనేది ఒక ఆయుధం, ప్రభుత్వం యొక్క విధానాన్ని మీద చర్చించడానికి, ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని గురించి చెప్పడానికి. అవిశ్వాసం గెలిచేటప్పుడే అవిశ్వాసం పెట్టాలని ఎక్కడ లేదు. సంఖ్యాబలం ఇంత పరిమితమైన సంఖ్య ఉంటే ఎవరైనా అవిశ్వాసం పెట్టవచ్చు. పార్లమెంటరీ సాంప్రదాయంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది. అన్నప్పుడు పోయినసారే అనుమతించి ఉంటే అసలు ఈ పరిస్థితి రాదు. పోయినసారే అనుమతించి ఉండాలి. ఒక 15 రోజుల పాటు ఏ బిజినెస్ జరగకుండా పార్లమెంటు వాయిదా వేయించడము, పార్లమెంట్ను అపహాస్యం చేయడం, ఈ మోడీ యొక్క రాజకీయాలు ఎట్లున్నాయని చెప్పడానికి గత పార్లమెంటే ఉదాహరణ. అయితే ఈసారి కూడా చేస్తే దేశంలో అన్పాపులర్ అవుతామో అనేటువంటి భయం పట్టుకున్నది. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని బిల్లులు పాస్ చేసుకోవాలా, పార్లమెంట్ జరగాల, ఎన్నికలకు పోవాలి, మీరు చెప్పినట్టు ఎన్నికలకు పోవాలి. కాబట్టి చాలా గొప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఎవరుస్తాం చెప్పుకోవడానికి ఇప్పుడు అనుమతించారు. ఇది దీంట్లో కుతంత్రం ఉందని నేను అనుకోలేదు. పోయినసారి దాన్ని వాయిదా వేశారు, ఇప్పుడు తప్పనిసరి అయింది వాళ్ళకు, లేకుంటే ఈసారి కూడా వాయిదా వేసేవాళ్ళు. దీన్ని ఈ రకంగా వాడుకునే ప్రయత్నం మొదలు పెట్టడానికి ప్రతిపక్షాలను. మూడవది ఏమంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క సమస్యలు. ప్రభుత్వం నమ్రత ఉండాలి ప్రజల పట్ల. తెలుగుదేశాన్ని ఏం విమర్శిస్తారు, విమర్శించుకునేవండి, అభ్యంతరం. ప్రజల పట్ల నమ్రత ఉండవు. ఒక రాష్ట్రం యొక్క భావన, ఒక రాష్ట్ర ప్రజలు అంచివేతకు గురవుతున్నాం, మాకు అన్యాయం జరిగిందనేటువంటి భావన ఉంది. ఈ భావనను తొలగించడానికి ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళు. ఏమంటే రెచ్చగొట్టేటువంటి పద్ధతితో మేము ఇవ్వాల్సిందని ఇచ్చేసినాం, ఇంక ఇచ్చేది లేదు పో. అసలు రెండవది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఆర్థిక సంఘం చెప్పిందని అబద్ధాలు చెప్తున్నారు సభలో కూడా. అదే కదా, అదే కదా నేను అబద్ధాలు, అసత్యాలు, అసత్యాలు. ఇప్పుడు ఆర్థిక సంఘం తరఫున ఆనాడు చైర్మన్ చాలా స్పష్టంగా చెప్పాడు, మేము అట్లేం రికమెండ్ చేయలేదు అని. ఇప్పుడు వచ్చినటువంటి నీతి ఆయోగ్ చెప్పిండొచ్చు. నీతి ఆయోగ్ ఎవరిదండి, మీదే కదా. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం పట్ల క్లియర్గా అసమంజసమైనటువంటి వైఖరి కేంద్రం తీసుకుంటుంది, అన్యాయమైనటువంటి వైఖరి తీసుకుంటుంది. ఏదైతే వాళ్ళు వాగ్దానం చేశారో వాగ్దాన భంగం చేస్తున్నారు, ప్రజల్ని అవమానిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం చాలా బాధ కలిగించేటువంటి వైఖరి కేంద్రం తీసుకున్నది. సరే, సంఖ్యాబలం అందరికి తెలుసు, వీగిపోతుంది అందరికి తెలుసు. స్పిరిట్ మాత్రం మొత్తం అపోజిషన్ చాలా వరకు యునైట్ అయ్యి ఫైట్ చేసింది. టీఆర్ఎస్ కూడా బలపరుచుంటే ఇంకా మంచిది. టీఆర్ఎస్ బలపరచకపోవడం సరే, వాళ్ళ రాజకీయాలు ఏమన్నా రైట్. శ్రీనివాసరావు గారు, ఈ అవిశ్వాసం అహంకారంతో పెట్టారు అనే దాన్ని మనం అసలు ఏమాత్రం సమర్థించవచ్చా ఆ స్టేట్మెంట్ని? అవిశ్వాసం పెట్టడానికి అహంకారం ఎందుకు? ఒక సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ ప్రకారం పెట్టుకుంటారు, చర్చిస్తారు. ఇప్పుడు నిన్న చూసాము వెంకటేష్ గారు, సరే మీరు మంచి పాయింట్. అసలు అంటే లాస్ట్ సెషన్లో ఎందుకు పెట్టలేదన్నది కూడా ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అడ్డంగా దాదాపు 15 రోజుల పాటు వాయిదా వేయడానికి ఒకటే కారణం చూపించారు. అన్నాడీఎంకే అడ్డం పడుతున్నది, కావేరీ బోర్డు హైకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి బోర్డు ఏర్పాటు చేయమని, అది వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు అడ్డం పడుతున్నారని చెప్పారు. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, ఈ మధ్యకాలంలో పోయిన పార్లమెంట్ సెషన్ కి మధ్యకాలంలో కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కావేరీ బోర్డుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి అన్నాడీఎంకే సభ్యులు నిన్న దాని గురించి ఒక్క మాట మాట్లాడిన పాపన బోలా, వాళ్ళ సభలో నిరసన తెలపలేదు. వాళ్ళు మామూలుగా వాళ్ళ సభ్యులు ఎవరో మాట్లాడారు, దానిలో ఏమైనా కోర్టు చేశారేమో గానీ, మరి బోర్డు ఏర్పాటు చేయడాన్ని లాస్ట్ టైం అంత తీవ్రంగా వ్యతిరేకించిన అన్నాడీఎంకే. అంటే అప్పటికి ఇంకా కేంద్రం ఏర్పాటు కూడా చేయాలి, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, దాని మీద 15 రోజులు వాళ్ళు అడ్డం పడ్డారని చెప్పి కేంద్రం అవిశ్వాసాన్ని వాయిదా వేసింది. నిన్న మనం చూసాం ఒక్క రోజులో అయిపోయినటువంటి కార్యక్రమాన్ని గత పార్లమెంట్ సెషన్ లో 15 రోజుల పాటు వాయిదా వేయటాన్ని మరి కర్ణాటక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని వేసారనకి ఏమంటారో మనందరికి అర్థం అవుతా ఉన్నది. ఇది మొదటిది. ఇక రెండవది, సరే నిన్న మోడీ గారి సమాధానాలు అంటే జాతీయ విషయానికి వస్తే, రాహుల్ గాంధీ గారి ప్రసంగం, మోడీ వర్సెస్ మోడీ గారి ప్రసంగం చూస్తే ఇందులో మోడీ గారి ప్రసంగం పట్ల పెద్ద ఆశ్చర్యం లేదు. ఆయన ప్రసంగంలో దిట్ట బ్రహ్మాండంగా మాట్లాడతారో, హావభావాలను రంగరించి మాట్లాడతారో, ఆ సంగతి అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్
ఇవాళకు నిజంగా వాళ్ళకి ఒక బూస్ట్ వచ్చినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి అంశాలకి. సరే చివరిలో ఫినిషింగ్ ఇద్దరు ఏం చేశారన్నది మనం చూసాం. ఈయన కన్నుగీటు లేకపోతే ఆయన హావభావాలతో చేతులతో ఆయన దాన్ని వ్యంగ్యంగా చూపించడం, సరే అది పార్లమెంటు స్థాయికి సరిపోయేదా కాదన్నది అదొక అంశం. పార్లమెంటు స్థాయి కూడా అంటే ఇక్కడ మీరు అన్నారు కాబట్టి అది గమనిస్తే మనకు కూడా ఒకటి అనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఎప్పుడైతే మీరు నన్ను పప్పు అంటున్నారు, నేను పనికిరాని వాడిని అంటున్నారు, లేకపోతే నా మీద మీకు కోపం ఉంది, నా మీద మీకు ద్వేషం ఉంది నాకు తెలుసు, అయినా మీ పట్ల నాకు ఏమాత్రం ఇసుమంతైనా ద్వేషం లేదు, అదేదో చూపిస్తానంటూ వెళ్ళి హక్ చేసుకున్నాడు. హక్ చేసుకున్నప్పుడు మోడీ షాక్ తిన్నారు ఒకసారి ఏంటి హక్ అని. హక్ చేసుకుని వెళ్ళిపోతున్న రాహుల్ గాంధీని మళ్ళీ వెనక్కి పిలిచి మళ్ళీ ఏదో చెవిలో చెప్పారు. అంటే అప్పటికి ఏమీ మోడీలో ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఏం లేదు, కానీ ఈ మధ్య గ్యాప్లో ప్రసంగానికి దీనికి మధ్య గ్యాప్లో ఆలోచించుకున్నట్టున్నాడు రాహుల్ గాంధీ. మైలేజ్ కొట్టేశాడు, ఎలా దీన్ని డౌన్ చేయాలని ఆలోచించుకొని వచ్చి సీటు కోసం నన్ను లేపాలనుకున్నారని ఆ రకంగా వచ్చినట్టు కనిపించింది. దానికి తోడు అదనంగా సరే ఈయన కన్ను గీటింది చచ్చినవాళ్ళే ఉంది రాహుల్ గాంధీ. అదే ఆయన చేసింది సిల్లీగా ఉంది, అందుకనే ఇప్పుడు కూడా ఆ అలర్ట్నెస్ లేకపోతే వచ్చిన సమస్య. అద్భుతంగా మాట్లాడే దాని ఫినిషింగ్ లో ఆయన కన్ను కొట్టడం వల్ల మాట్లాడిన మొత్తానికి చిన్నపాటి చులకన భావం వచ్చింది. దానికి మోడీ గారు కూడా చివరిలో ఆయన దాన్ని చెప్పొచ్చు, ఈ రకంగా వివరించడం ఆయన చిన్నతనానికి నిదర్శనం అని చెప్తే అదొక పద్ధతి. దానికి చెప్పడంతో పాటు ఈయన కూడా దాన్ని చేసి చూపించి వ్యంగ్యంగా చేయటం వల్ల మరి ప్రధానిగా చేయటం కూడా కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేటం, దాన్ని ఆయన వ్యక్తీకరించి చూపించడం కూడా పొందాతనాన్ని కోల్పోయారండి. అది పక్క పెడితే రాష్ట్ర విషయంకి వచ్చేసరికి ఒకటి ఇవాళ సరే గల్లా జయదేవ్ గారు అద్భుతమైన భాషా పాఠం అని చూపించారు, దానిలో ఎవరికి సందేహం లేదు. ఆయన అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలరు, అందుకే ఆయనకు అవకాశం ఇచ్చారు. కానీ ఇక్కడ భాష ఎంత గొప్ప ఉపయోగించారని కాదండి, మొత్తంగా ఆయన సారాంశం మాట్లాడిందల్లా ఆయన తేల్చింది ఏమిటి, ఈ 4 ఏళ్లలో 2-3% ఆయన వాడిన పదమే 2-3% కంటే విభజన హామీలో ఏమీ అమలు కాలేదని చెప్పి ఆయనే కోట్ చేశారు. మరి 2-3% అమలైన దానికి ఎందుకు 4 ఏళ్లు వాళ్ళకి బాకా ఊదారో, ఎందుకు సన్మానాలు చేశారో, ఎందుకు అసెంబ్లీలో తీర్మానాలు చేసి వాళ్ళకి హర్షాదిరేఖలు వ్యక్తం చేశారో, ఎందుకు అరుణ్ జైట్లీ గారికి శాలువాలు కప్పి సత్కరించారో, వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి దానిలో ప్రజలకి నిన్నటిదాకా ఉన్నటువంటి ఒక డౌట్ ఏదైతే ఉందో అది గల్లా జయదేవ్ గారు అటు రాజ్నాథ్ సింగ్ గారు ఇద్దరు క్లారిఫై చేశారు. గల్లా జయదేవ్ గారు ఏవైతే ఇచ్చామని చెప్పారో వాటినే ఆయన కూడా అంగీకరించారు. వాస్తవం అంకెలతో సహా ఈయన కోట్ చేసిన అంకెలు ఆయన రిపీట్ చేశారు. దీనిలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మొత్తం ఒక్కొక్కటి మనం ఏది లెక్కేసుకుంటే పోలవరం ఎట్లయితే మొదటి సంవత్సరం మనం చెప్పుకున్నామో 100 కోట్లు అంటే అది ఇంకొక 100 ఏళ్లలో డీటెయిల్స్ లోకి వెళదాం. ఎవరెవరు నేను ఒకటే మాట వెంకటేష్ గారు, ఆయన ఇప్పుడు ఫైనల్ గా 2-3% 5 ఏళ్లలో ఇచ్చారు అని చెప్పారంటే 5 ఏళ్లలో 2-3% అంటే మనం లెక్కేసుకోవచ్చు 100 ఏళ్లకు కూడా అది పూర్తి కాదు అని, అంతే కదా. 5 ఏళ్లలో 2-3% అంటే 100 ఏళ్లకు కూడా పూర్తి కాని రీతిలో వాళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉన్నది, మనం సన్మానం చేసిన పరిస్థితి ఉంది. రైట్, రవిశంకర్ గారు, నిన్నటి మోడీ ప్రసంగం ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో కాంగ్రెస్ మీద నెట్టివేసిన తీరు, విభజన మీరు చేసిందే, మేము 3 రాష్ట్రాలు చేస్తే చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఆ రాష్ట్రాలు, మీకు చేత కాకుండా అసమర్థత చేయడం వల్ల ఇవాళ ఆ రాష్ట్రాలు 2 రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నాయి అని పూర్తిగా కాంగ్రెస్నే దోషిగా చేసే ప్రయత్నం, అలాగే చట్టం అమలు కానీ లేదా ఆనాటి హామీలు కానీ వీటి అమలు విషయంలో కూడా మా తప్పేమీ లేదు, అన్నీ నీతి ఆయోగ్ లేకపోతే 14th ఫైనాన్స్ కమిషన్ లేకపోతే మీరు చేసిన చట్టం లోపభూయిష్టంగా ఉంది, అంటే అది కూడా వాళ్ళదే తప్పు, చట్టాలది తప్పు లేకపోతే నీతి ఆయోగ్ సంస్థలది వాటిదే తప్పు, వీళ్ళదేమి లేదు అన్నట్టుగా సమర్థించుకున్న తీరు కానీ దీన్ని ఎలా చూడాలి మనం? ఆంధ్రప్రదేశ్కి ఇక భవిష్యత్తు లేదు, కేంద్రం ఇలా వ్యవహరించినంత కాలం, బీజేపీ వైఖరి ఇలా ఉన్నంత కాలం, ఆ మాటకు వస్తే బీజేపీ అలా ఉన్నంత కాలం. మనం ఇవాళ ఈ పెట్టిన పరిణామాలు తీసుకుంటే ఆల్రెడీ 1 వారం రోజుల క్రితం సుప్రీంకోర్టులో మేమేమి ఇవ్వక్కర్లేదు, మేము ఇవ్వము, స్పెషల్ స్టేటస్ అవసరం లేదని చెప్పి అఫిడవిట్ వేశారు. ఆ అఫిడవిట్లోనే వీళ్ళ యాటిట్యూడ్ తెలిసిపోయింది, దాని గురించి పెద్ద విచిత్రంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే
మాధురి దీక్షిత్ గారు ఒక సినిమా ఉండేది, దాంట్లో ఆవిడ ఆవిడ పేరు మాలిని అని ఉంటుంది అనమాట. వెనక నుంచి మాలిని 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 అని అందరు అరుస్తూ ఉంటే ఏక్ దో తీన్ ఒక అని ఒక బ్రహ్మాండమైన డాన్స్ వేస్తుంది. ఇవాళ మోడీ 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 అని వెనక నుంచి చేస్తుంటే పాడిందే పాచిరా పాటరా పాతిబళ్ళ దాసుడా అని ఆయన పాడిన పాటే వల్లవించి 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 ప్రజల్ని ఇన్సల్ట్ చేసి తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఎంతవరకు అవమానం చేయగలగడో అంతవరకు అవమానం చేసి అసలు సుప్రీంకోర్టులో వేసిన రెస్పెక్ట్ అఫిడవిట్ గురించి మాట్లాడకుండా మేము ఆల్రెడీ సుప్రీంకోర్టుకి అష్యూరెన్స్ ఇచ్చాము, ఆ డిపార్ట్మెంట్ అయిపోయింది, ఈ ఇచ్చేసామని చెప్పడం అది. అంటే ఈ అవకాశం కూడా మోడీకి ఇవ్వటం, అంటే ఈ తరుణంలో ఈ రకమైన అభిశంసలు పెట్టడం కూడా ఒక రకంగా నా ఉద్దేశం ప్రకారం కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఎంతసేపటికి ఆత్మస్తుతి పరమేంద, ఎంతసేపటికి ఇదే చేశాడు, వెంకటేశ్వర స్వామి సాక్షిగా అతను ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ పక్కన పెట్టి ఆయన ఎంతసేపటికి జై శ్రీరామ్ అనుకుంటూ లోపల కూర్చున్న వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పి పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఇవి చేశారే తప్ప జై వెంకటేశ్వర అని చెప్పి ఒక్కసారి ఆలోచించి మనం ఇచ్చామే వెంకటేశ్వర స్వామికి ఆ సౌత్ ఇండియన్ గాడు ఆయనకి చూద్దామని. అందుకనే మొదటి నుంచి నేను చాలాసార్లు మన ఛానల్లో కూడా మాట్లాడాను, ఆయనకి వాళ్ళకి మట్టుకు ఇది సౌత్ ఇండియన్ గాడే, ఎందుకంటే సౌత్ ఇండియన్ గాడ్ గా ట్వీట్ చేసే ఆయన పాదాల చెంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాటిని కూడా విలువ చేయకుండా ఆయన పూర్తిగా దాన్ని విశ్వసించి ఒక నోట్లో ఇంత మట్టి వేసి నీళ్లు పోసి మళ్ళీ నోరు తెరుస్తారేమో అని బంకనొట్టి గట్టిగా మూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్లో నోరు అని చెప్పి బంకను బంకమట్టి తయారు చేసి నోరు మూయించేశాడు ఆయన. కాబట్టి అక్కడికి వెళ్ళి లోపలికెళ్లి ఆయన సభలో మాట్లాడిన తీరు అంటే అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుడు కూడా నేను ఇంకా జీవితంలో మళ్ళీ ఇట్లా నటన చేయగలనా, నేను మానేయాలి ఆ నటన అని చెప్పి కూడా ఆలోచించే పరిస్థితి వాళ్ళ మోడీ గారు తీసుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీ గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కొత్త ఏం కాదు, మనకి మొదటి నుంచి జరుగుతున్న కార్యక్రమమే. ఆయన గురించి చెప్తూనే ఉంటారు, కాకపోతే ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు జనరల్గా ఫంబుల్ అవుతారు, కొన్ని మాటలు దొర్లుతాయి, ఆయన కొన్ని అంటే కాంటెక్స్ట్ లో లేకుండా కొన్ని మాటలు మాట్లాడతారు, కానీ నిన్న అద్భుతంగా మాట్లాడాడు ఆయన. అంటే మోడీ గారి ఇవి ఆయన హిస్టరీయానిక్స్ అన్ని రాహుల్ గాంధీ గారు చేయలేరు, కానీ ఎందుకంటే ఆయన మహానటుడు, ఆయన ఏమైనా మాట్లాడగలడు, ఎట్టించి ఎటైనా చెప్పగలడు, ఆయన చెప్పిన దాన్ని కూడా చెప్పి మళ్ళీ చెప్పలేదని మళ్ళీ చెప్పగలడు, 3.5 గంటల పాటు ఒకటే చెప్పి చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పగలడు. అందుకని ఆయనతో మనకి కంపారిజన్ చేయడానికి లేదు, కానీ ఆయన చాలా క్లియర్గా మొదటిసారిగా భారతదేశ చరిత్రలో మామూలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పప్పు అని పదాన్ని కూడా భయపడుతూ అది వాడితే ఏమన్నా అనుకుంటారేమో అని మాట్లాడకుండా ఉండే అటువంటి పరిస్థితుల్లో ఆయన సొంతగా తనంతట తానుగా వెళ్ళి అక్కడ కూర్చుని నన్ను పప్పు అన్నావు పర్వాలేదు, నేను పప్పునే పర్వాలేదు, కానీ నేను నన్ను పప్పు అన్నా కూడా నేను ఆగ్రహం తెచ్చుకోవట్లేదు, కాంగ్రెస్ కల్చర్ ఇది, మేము ఎవరన్నా ఏమనుకోమో అందరినీ హక్కుకు చేర్చుకుంటాము, మాకేం పర్వాలేదు, నిన్నొచ్చి నేను హగ్ చేసుకుంటాను, ఎందుకంటే నువ్వు నన్ను అన్నా కూడా నాకు నా మీద కోపం లేదు అని. అంటే ఇది పర్సనల్ గా ఒక్క రాహుల్ గాంధీ గారు తన గురించి చెప్పుకున్నది కాదు, ఆయన ఈ దేశంలో రవి ఇప్పటి వరకు మీరు చెప్పింది పర్ఫెక్ట్ గా రాహుల్ గాంధీ చేసింది, అదే మీరు చెప్పింది అదే, కానీ ఎప్పుడైతే సీట్లోకి వచ్చి కూర్చుని కన్ను కొట్టాడో ఈ చేసిందంతా డ్రామా అని దొరికిపోయాడు. ఆ ఒక్క కన్ను కొట్టడం అనేది అలవాటు ఎక్కడైందో కన్ను కొట్టే అలవాటు అది ఇక్కడ చూపించాడు, ఆ కన్ను కొట్టే అలవాటు లేకుండా ఉంటే బాగుండేది ఆయనకి. ఒక్క మాట చెప్తాను, ఇప్పుడు మనం మనందరం కూడా ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరం రెగ్యులర్ గా అంటే సీజన్డ్ స్పోర్ట్స్ పర్సన్స్, మనందరం సీజన్డ్ స్పోర్ట్స్ పర్సన్స్ అవుతున్నప్పుడు మధ్యలో ఇది జరుగుతుండగా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే నేను కటారి వారి వంక చూసి సరదాగా కన్ను కొట్టి ఎలా మాట్లాడాను అంటాం అనేది సర్వసాధారణమైన విషయం. ఇట్లాంటివన్నీ కాదు జరుగుతూనే ఉంటాయి, అందరికీ తెలుసు. మనకి బ్రేక్ ఇచ్చినప్పుడు మనం అందరం ఏం మాట్లాడుకుంటామో చెప్పకూడదు, ఎందుకంటే బ్రేక్ ఇచ్చినప్పుడు అందరం ఇట్లాగే చేస్తాం. రెండోది మామూలుగా ఎంత పెద్ద నీచుడైనా కూడా మన ఇద్దరం బ్రేకులో నేను కటారి గారి మాట్లాడుకుని అంతేనయ్యా ఈ కాంగ్రెస్ పరిస్థితి, నేను అంతేనయ్యా జయప్రకాష్ నారాయణ అని చెప్పి ఆయన మా ఇద్దరం పక్కన మాట్లాడుకున్నది బ్రేక్ లో ఇచ్చిన దాన్ని
బ్రేక్ అయిపోయిన తర్వాత లైవ్ లోకి వచ్చి చెప్తే అంతకంటే వెదవై కూడా ఉండడు. ఇవాళ ఇవాళ మన మోడీ గారు ప్రధానమంత్రి అయి ఉండి చంద్రబాబు నాయుడికి నేను ఫోన్ చేశాను, నువ్వు ఒక వెదవ అయిపోతున్నావు, నువ్వు ISRCP వెళ్ళిపోతావు అని చెప్పి వెళ్ళలేదని, ఓ పక్కన చంద్రబాబు నాయుడిని ఇంకో పక్కన ISRCPని నువ్వు వస్తావా రావా చూడు, చంద్రబాబు నాయుడు మళ్ళీ నా దగ్గర చేరేట్టుగా ఉన్నాడు, ఇదిగో ఈ దెబ్బకు వచ్చేస్తాడని చెప్పి చెప్పడానికి ISRCPని, ఇంకో పక్కన మూడో పక్కన జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా పెట్టి, ఇంకో పక్క ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్ చాలా అద్భుతంగా ప్రవర్తించింది, అమోఘంగా ప్రవర్తించిందని, ఒకే తెలుగు ప్రజలు కన్న బిడ్డల మధ్య వారు యుద్ధం పెట్టి ఒకళ్ళొకళ్ళు డివైడ్ చేసి వీళ్ళిద్దరి మధ్య ఒక సీటన్నా మాకు రాకపోతుందా ఎమ్మెల్యే, లేదా అర సీటన్నా రాకపోతుందా, వీళ్ళతో పెట్టుకుంటే ఒక ఎమ్మెల్సీ రాకపోతుందా అనే ఒక నీచమైన నికృష్టమైన దుర్మార్గమైన ఆలోచనతో ఈ రకమైన ప్రజల మధ్య తగాదాలు పెట్టడం, అక్కడ అక్కడికి వెళ్ళి ఏఐడిఎంకే డిఎంకే తగాదా పెట్టడం, అక్కడికి వెళ్ళి కావేరీ కోసం వచ్చేటప్పటికి డిఎంకే ఏఐడిఎంకే చేత పార్లమెంట్ లో తగాదా పెట్టించడం, ఈ రకమైన ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పే ప్రధానమంత్రి. క్లియర్ గా ఈ క్రోనాలజీని మనం చూసినట్లయితే కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రోజున అవిశ్వాసాన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే కావేరీ వివాదం ఇవన్నీ లేపి ఏదో మైలేజ్ తీసుకుందామని ట్రై చేశారు. ఇవాళ మూడు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ అవిశ్వాసాన్ని అడ్మిట్ చేయించుకుని తీర్మా చర్చలు పెట్టి మేము ఇది చేసాం మేము అది చేసాం దేశానికి కాంగ్రెస్ క్రై ఫౌలింగ్ అని రకరకాలుగా కాంగ్రెస్ని కమ్యూనిస్టుల్ని ఇంకా దేశంలో ఉన్న ఇతర పార్టీలని తూర్పారబట్టి మళ్ళీ ఒకసారి మీ ఇప్పటివరకు మేము అది చేసాం ఇది చేసాం ఏదైతే చెప్పుకుంటున్నారో అదంతా ఏకరు పెట్టి ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టుగా కనబడుతోంది ఒకటి నిన్న. రెండోది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నిన్న మోడీ గారు మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకు సంతృప్తికరంగా ఉన్నాయా, ప్రజల్లో రేపు మీరు కాలర్ ఎగరేసుకుని, అఫ్కోర్స్ కాలర్స్ ఉండవు మీ కోట్లకి, ఈ మధ్య బీజేపీ కోట్లు కాలర్స్ ఉండవు కదా, నెహ్రూ కోట్లు అవన్నీ. సో ఆంధ్రప్రదేశ్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి కాలర్ ఎగరేసుకుని ఎస్ అని చెప్పుకునే స్థాయిలో మోదీ గారు మీకు తీసేస్తారు, బూస్ట్ ఇచ్చినట్టు అనిపించిందా, బూస్ట్ ఇచ్చిందా మోదీ గారి ప్రసంగం విష్ణు? అస్సలు నోనో రవి మిమ్మల్ని కాదు విష్ణుని అడిగాను. వెంకటకృష్ణ గారు మొన్నటిదాకా చర్చ పెట్టకపోతేనేమో అవిశ్వాసం చర్చ పెట్టలేదని అన్నారు, ఈరోజు పెడితేనేమో పెట్టిన దానికేమో రాజకీయ కోణంతో పెట్టారు వీళ్ళు అని అంటున్నారు. నేను మొహమాటం లేకుండా మీరు మీ చర్చల్లో చెప్పానో లేదో తెలియదు కానీ నేను చాలా చర్చల్లో మాత్రం లాస్ట్ టైము అవిశ్వాస తీర్మానం మీద చర్చ రాకపోవడానికి గల కారణాల్లో కర్ణాటక ఎన్నికలు కూడా ఒక కారణం అనేది నేను నిర్మొహమాటంగా చెప్పాను. దాంట్లో ఏమి దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక రాష్ట్రంలో ఒక ఎన్నికలు జరుగుతున్నాయి, సీరియస్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కోర్టుకి సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో ఎటువంటి తప్పు లేకపోయినా కూడా ఒక పాకిస్తాన్ లాంటి దేశం నుంచి 13 లక్షల ఎస్ఎంఎస్లు ఈ దేశానికి వచ్చి రోడ్ల మీద జనాలని రెచ్చగొట్టి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతుంటే కూడా మేము అలాంటి విశ్వాసం అన్నింటినీ చాలా జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకొని మేము ఎన్నికలకు వెళ్తూ ఈ దేశం శాంతి సౌభాగ్యంతో ఉండాలని చెప్పి మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఇందాక గఫూర్ గారు అన్నారు కక్ష సాధింపు మాకేం లేదు, కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎంతమంది చనిపోతున్నారో కక్ష కమిటీ ఎంతమంది చంపుతున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రవి గారు చెప్తా ఉన్నారు మీ మీద డ్యాన్స్ ఏదో సినిమాలో డ్యాన్స్ ప్రోగ్రాం గురించి చెప్తా ఉన్నారు, సరే కన్నుగొట్టి అలవాటు మాకు లేదు, దాని గురించి నేను చర్చలోకి పోవట్లేదు. ఈరోజు అవిశ్వాస తీర్మానంలో భాగంగా విభజన పాపం మీ ఇద్దరిది అని చెప్పుకుంటా తెలుగుదేశం పార్టీ చర్చ మొదలుపెట్టింది. ఆ రోజు మేము ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పినా మేము తర్వాత అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్రాన్ని విభజించలేదు, దానికి చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉండి రాష్ట్రాన్ని విభజించవద్దు అంటే అద్వానీ గారు నిర్మోహమాటంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు కాబట్టి మేము ఈ రాష్ట్రాన్ని విభజించట్లేదని.
దాని తర్వాత ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ విభజించండి అని చెప్పి లెటర్ ఇచ్చిన తర్వాతనే ఈ విభజన మొదలెట్టింది. సో ఈ విభజనలో అందరూ ఉన్నారు, ఒకళ్ళదేం లేదు. రెండోది నేను చెప్పబోయేది ఏంటంటే, ఆ రోజు విభజన చట్టం ఆమోదం పొందిన సమయంలో రాష్ట్రానికి ఏం కావాలో టీడీపీ నాయకులు ఎవరూ మాట్లాడలేదు. ఈరోజు సీనియర్లు వదిలేసి మంచి హిందీ ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళని ముందు పెట్టి వాళ్ళు కూడా భాషలు ఇచ్చారు. ఆ భాషలు నేను కూడా చూశాను. సంవత్సరం నాలో 70 గదుల ఇల్లు ఆఫీస్ కట్టుకున్నారు మీరు అన్నారు. మేము నేషనల్ పార్టీ ఆవిర్భావించిన ఇన్ని సంవత్సరాలకి మేము పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం, కానీ మీరు 20 సంవత్సరాల కిందటే హైదరాబాద్లో 70 గదులు కట్టుకున్నారు. అది కూడా ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు అక్కడ చర్చ రాష్ట్రం గురించి ఆలోచించవయా అంటే, రాష్ట్రం గురించి మాట్లాడండి అంటే ఎంతవరకు రాజకీయ రంగు పూల్చారో పూసి మాట్లాడారో మేము కూడా గమనించాం, రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. చెప్పండి చెప్పండి చెప్పండి. టిట్ ఫర్ టాట్ సమాధానము, వాళ్ళు అడిగే సమాధానాలు, వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయో నాయకత్వం కూడా అలానే ఇస్తూ ఉంటుంది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నప్పుడు 17,500 కోట్లు కేంద్రం ఇస్తానంటే ఎందుకు తీసుకోవట్లేదు, మన రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ముందు తీసుకోండి, మిగతా వాటిని గురించి కూడా మనం అందరం అడుగుదాం తీసుకుందాం, కానీ పైప్ లైన్లోకి వచ్చి రెడీ అయిపోయిన తర్వాత మీరు ఎందుకు తీసుకోలేదని నేను ఎన్నోసార్లు నేను మీ ద్వారా ఈ మీడియా ద్వారా నేను చాలాసార్లు అడగడం జరిగింది. కానీ ఈరోజు అదే మా హరిబాబు గారు కూడా పార్లమెంట్లో అడిగారు, పార్లమెంట్లో చెప్పారు, సంవత్సరంన్నర పాటు వర్కౌట్ చేసిన తర్వాత 17,500 కోట్లు ఇస్తామంటే మీరు తీసుకోవట్లేదు, రేపైనా అకౌంట్ తెరవండి తీసుకోండి, ముందు రాష్ట్రానికి అన్యాయం చేద్దని చెప్పారు. ఇక్కడ ఎటు చూసినా కూడా రాజకీయం అనేది లేదు, సిన్సియర్గానే ఉంది. ఇంకోటి కూడా మీకు చెప్తా ఉన్నాను, మనం ఇంకా సాధించుకోవాల్సి అదే అడిగింది. మోదీ గారు చెప్పిన మాటలు లేకపోతే చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చేసిన కామెంట్స్ కానీ మీరు జనంలోకి ధైర్యంగా ఛాతీ, సరే ఛాతీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుంది అనుకోండి, అందరికీ ఒకే సైజు ఉండాలని లేదు, ఆ ఛాతీ విరుచుకుని ఎస్ అని చెప్పుకునేంత మనోస్థైర్యాన్ని కలిగించిందా మోదీ గారి ప్రసంగం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులకి? ఈరోజు ఫ్యాక్ట్స్ చెప్పడం జరిగింది. నేను మీకు మొదటి నుంచి నేను వెంకటకృష్ణ గారు ఈ రాష్ట్రాన్ని గురించి వచ్చేవరకే ఇంకా చాలా విషయాలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మళ్ళీ అడుగుతున్నా, మీరు అన్న దాంట్లోనే ఫ్యాక్ట్స్ చెప్పడం జరిగింది అన్నారు, మోడీ గారు చెప్పినవన్నీ ఫ్యాక్ట్స్ అనే నమ్ముతున్నారా? ఫ్యాక్ట్సే కదా, ఇప్పుడు మీరు రైట్ రైట్ ఫ్యాక్ట్సే కదా అన్నారు, ఏమీ చేయలేదు అని అంటున్నారు. ఫ్యాక్ట్సే కదా అన్నారు, మీరు నమ్ముతున్నారు, మీరు అన్నారు, మీరు ఫ్యాక్ట్సే కదా అన్నారు. ఒకటి వెంకటకృష్ణ గారు, మీరు మోడీ గారు ఏమీ చేయలేదు, మోడీ గారు చెప్పిన దాంట్లో ఏమీ లేదని మీరు అంటున్నారు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాము, ఇంకా చేయాల్సి ఉంది, ఇంకా చేస్తామని వారు చెప్తున్నారు. దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవకాశమో అవసరమో మనకు ఉందా లేదా? ఒక ఛానల్ స్లోగన్ లాగా ఉంది, చేయాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది అన్నట్టుగా ఉంది. విష్ణు గారు చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది ఇంకా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది అన్నట్టుగా ఉంది. కానీ పసలేదు ఆయన మాట్లాడిన మిగతా అన్ని అంశాల్లో. వెంకటకృష్ణ గారు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ 11 ఇన్స్టిట్యూట్లలో 8 ఇన్స్టిట్యూట్లు వచ్చాయని, 10 ఇన్స్టిట్యూట్లు వచ్చాయి, 10 ఇన్స్టిట్యూట్లు వస్తే 5% ఇచ్చినట్ట, 11 ఇన్స్టిట్యూట్లు ఇవ్వాలని చెప్పి 5% రామ్మోహన్ నాయుడు అమౌంట్ అయినా అమౌంట్ అయినా ఇగో ఇప్పుడు ఇంకోటి కూడా వెంకటకృష్ణ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు అన్నా క్యాంటీన్లు నిరుద్యోగ వృత్తి పెడతా అన్నారు, 4.5 సంవత్సరాల తర్వాత ఎందుకు మొదలు పెట్టారు? మీరు పెట్టండి సార్ అవిశ్వాసం మీద, మీకు అవకాశం ఉంది, మీకు అవకాశం ఉంది సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టండి. మాకంతాలు అవిశ్వాసం చెప్పండి, అధికారం లేకుండా. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఒకటి చెప్పంటారా, పార్లమెంటు అసెంబ్లీలు ఎందుకు జరుగుతాయండి?
ఎందుకు జరుగుతాయి అవిశ్వాసం? మన ఇష్యూస్ మాట్లాడడానికి అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం లేదు. అవిశ్వాసం పెట్టేది కూడా ఇష్యూస్ కోసమే. మాట్లాడొచ్చు రవి, ఏం చెప్పండి, చేసి మాట్లాడొచ్చు రవి, చెప్పండి ఏంటి మరి రవి, రవి రవి సూటిగా రెండు పెట్టచ్చు. సూటిగా అవిశ్వాస తీర్మానం పెట్టే మాట్లాడాలా? మిమ్మల్ని పార్లమెంట్ సెషన్స్ పెడుతుంది మాట్లాడడానికి, మాట్లాడడానికి మిగతా అప్పుడు సమయం కేటాయించి మరి మాట్లాడిస్తారా? ఎందుకు మాట్లాడిన ఎవరు? అసెంబ్లీలో అంతే, పార్లమెంట్ లో అంతే. సరే మాట్లాడారు, పెట్టకూడదు మాట్లాడారు. యా రవి గారు చెప్పండి, రవి గారు ప్లీజ్. ఇంతవరకు నేను విష్ణు గారు అంటే నేను మన విష్ణువర్ధన్ రెడ్డి అనుకుని, సోదరుడు అంతకుముందు ఆయన స్క్రీన్ లో కనిపించలేదు విష్ణువర్ధన్ రెడ్డి అనుకున్నాను. కానీ వారు చాలా ప్లెయిన్ గాను చాలా సాఫ్ట్ గా మాట్లాడారు, రెగ్యులర్ గా సాఫ్ట్ గా మాట్లాడారు వ్యక్తి. నాకు ఆయన మీద చాలా అభిమానం ఉంది. కాకపోతే ఒకటి పాటు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు సుప్రీంకోర్టులో అఫిడవిట్ పచ్చిగా మీకు ఇక ఇవ్వము, ఇవ్వాల్సిన అవసరమేం లేదు, అసలు చేసే చేయాల్సిందేం లేదని అఫిడవిట్ వేస్తే అది విలువ? మీ ప్రధానమంత్రి శుష్క వేదాంతాలు రంధ్రాన్వేషణలు చేస్తూ ఆ పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెబుతుంటే అది విలువ? మీ అఫిడవిట్ లెజిస్లేచర్ వాడు చివరికి ఒక పెద్ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ వేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టులో విలువ? మీ ప్రధానమంత్రి మీ అరుణ్ జైట్లీ మీ రాజ్నాథ్ సింగ్ చెప్పే అబద్దాల విలువ? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంటే ఇది బీజేపీ అయినా టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఎవరైనా గాని ఏ పార్టీ అయినా గాని ఈ రకంగా మనం ఒకళ్ళని సపోర్ట్ చేయటం, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మనం ఈ రకంగా మాట్లాడటం అనేది సబబా విష్ణువర్ధన్ విష్ణు గారు? మనకి ఇదే కనుక తమిళనాడులో ఇలా జరిగితే ఈ రకమైన దాన్ని ఒప్పుకుంటారా? తమిళనాడు వాళ్ళు కేరళలో ఒప్పుకుంటారా? కర్ణాటకలో కూడా ఒప్పుకుంటారా? మనం ఎందుకని ఇంత నిస్సహాయంగా అసహాయంగా నడుస్తుంది కదా? అలా జరుగుతుంది తమిళనాడులో ఇలా చేస్తే. రవి గారు మీరు కేంద్రము సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ని వక్రభాష్యం చెప్తున్నారు. ఇప్పుడు దాకా ఏం జరిగింది, పేపర్ వర్క్ ఏం జరిగిందో చెప్పింది. ఇవ్వరు ఇవ్వట్లేదు అని చెప్పలేదు, ఇస్తున్నాము దాని మీద వర్క్ జరుగుతుంది, పైప్ లైన్ లో ఉందని చెప్పింది. అదే దాని గురించే కదా, దాని గురించే కటార్ శ్రీనివాస్ గారు అన్నది, చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉందని కటార్ శ్రీనివాస్ గారు అన్నది. దాని గురించి ప్రజలు ఒప్పుకుంటారా అని అన్నారు. దాని గురించి అన్నది సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని విభజించిన రోజు కూడా మనం ఏం చేయలేపే, మరి ఏం చేస్తాం? మరి ఆ రోజు అడిగింది ఎవరు పోరాడలేదు కదా సార్? పైప్ లైన్ లని పూర్తి తెలంగాణ బాగుండేది సార్, పైప్ లైన్ యమునాది దాటలేదు సార్, పైప్ లైన్ యమునాది దాటలేదు, పైప్ లైన్ యమునాది దాటలేదు, ఢిల్లీ గోడలు దాటలేదు. అవును, ఢిల్లీ గోడలు దాటలేదు. ఏంటి సార్ పైప్ లైన్ అయిపోయింది? జమ్లీ ఎలక్షన్ తీసుకొస్తున్నాము డిసెంబర్ కని చెప్తున్నారు, ఇంకా ఏం పైప్ లైన్ సార్? ఇక లైనే లేదు, పైప్ లైన్ సార్ మీరు? ఇది అన్యాయం. ఎంతకంటే తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మీరు కరెక్ట్ కాదు. తెలుగు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఎవరైనా గానీ తెలంగాణ గాని ఆంధ్ర గాని ఆంధ్రప్రదేశ్ సౌత్ వెలుగు పొలిటికల్ పార్టీకి జంధ్యాల రవిశంకర్ గారు మనుగడేశం అనేది కరెక్ట్ కాదు సార్. రైట్, ఓకే, ఒక్క నిమిషం ఆగండి ఇద్దరు దయచేసి. విష్ణు గారు, నిన్న మోదీ గారు విష్ణు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. నిన్న అచ్చా ఇక్కడ వైసీపీ విష్ణు గారు నిన్న మోదీ గారు చేసిన ప్రసంగంలో, సరే పొలిటికల్ కామెంట్స్ ఇవన్నీ ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి హామీలు ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారు, చట్టం ఏం చెప్పింది, వీటన్నిటికి సంబంధించి కనీసం గంటన్నరలో పట్టుమని 5 నిమిషాలు కూడా టచ్ చేయాలి. ఆ 5 నిమిషాల్లో కూడా కాంగ్రెస్ని టీడీపీని విమర్శించారు, విమర్శించొద్దని కూడా మనం అంటలే, పొలిటికల్గా ఉంటాయి విమర్శలు. కానీ ఇదిగో ఈ రాష్ట్రం ఇంత ఇబ్బంది పడుతోంది, ఇంతగా డిమాండ్ చేస్తోంది కదా అనే విస్పష్టమైన కేటగారికల్గా ఏదీ లేదు అందులో. దీన్ని మనం ప్రధానమంత్రి చేసిన చివరి స్పీచ్గా చూసుకోవచ్చేమో ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇంకా అలాగే చూడొచ్చు అంతే కదా, ఇప్పుడు 4 సంవత్సరాలు దాదాపు వచ్చేసాం, చివరికి వచ్చాం, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉన్నాము. ఇప్పుడు ఎవరు ఎటుపోయి ఏం చేసినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము ఉన్నాము, కొన్ని భరోసా కానీ
లేకపోతే నా ముందు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని ఎవరు మాతో ఉన్నా లేకపోయినా నేను అమలు చేస్తానని చెప్పడం కానీ, లేకపోతే నా ముందున్నటువంటి ప్రధానమంత్రి గారు చేసినటువంటి లోక్సభలో చేసినటువంటి ప్రకటన నేను గౌరవిస్తానని కానీ, పార్లమెంటుకి మెట్లకి మొక్కుకుని వెళ్ళి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి వ్యక్తి నా ముందున్నటువంటి ప్రభుత్వాలు ప్రధానమంత్రి చేసినటువంటి అంశాలని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పాను కానీ ఎక్కడా చెప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమనో లేకపోతే నిర్లక్ష్యం చేయడమో లేకపోతే పట్టించుకోకపోవడమో అన్యాయం చేయడమో ఇవన్నీ కూడా ఆ ఉపన్యాసంలో కనబడుతున్నాయి. కానీ నోటీస్ ఇచ్చినటువంటి తెలుగుదేశం, నోటీస్ ఇచ్చినటువంటి ఇతర రాజకీయ పార్టీలు ఆశించినంతగా ఆంధ్రప్రదేశ్ గురించి లోక్సభలో ఎవరు కూడా మాట్లాడలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి తెలుగుదేశం మినహాయిస్తే మిగతా పార్టీలు అయితే మద్దతు ఇచ్చాయి కానీ అసలు అవిశ్వాసంతో ఎందుకు వచ్చింది, టచ్ చేసి వదిలేదు, అసలు అవిశ్వాసం ఎందుకు వచ్చింది, మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13-14 సార్లు ఇచ్చిన దాన్ని రాజీనామాలు చేసిన ఆ సందర్భంలో అనుమతించినటువంటి స్పీకర్ గారు మొన్న సెషన్లో ఫస్ట్ డేనే అనుమతిచ్చారు, టైం కూడా ఫిక్స్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశము తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్, కాంగ్రెస్తో పాటు 146 ఓటేసినటువంటి పార్టీలన్నీ కూడా అసలు ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఈ పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు గతంలో చెప్పింది మీరు ఎందుకు చేయలేదు, విభజన చట్టంలో యాక్ట్ అయినటువంటి చట్టమైనటువంటి దాన్ని మీరు ఎందుకు అమలు చేయట్లేదని ఆ పార్టీలు మొన్నటిదాకా ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మన విశ్వాసానికి మన అవిశ్వాసానికి దేశవ్యాప్త మద్దతు వచ్చేసింది, మొత్తం పార్లమెంట్ అంతా కూడా కదిలిపోతుంది, పార్లమెంట్ ఇతర పార్టీలన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసి రోడ్డు మీదకి వచ్చేసి మద్దతు ఇచ్చేస్తున్నారు మనకని చెప్పినటువంటి తెలుగుదేశం వాళ్ళ వరకు మాట్లాడటం, వాళ్ళు కూడా అరకొరగా మాట్లాడటం, మిగతా పార్టీలన్నీ కూడా అవిశ్వాసాన్ని మోడీని టార్గెట్ చేసేవి లేకపోతే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసేది తప్ప మనకు జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని మాట్లాడటంలో ప్రస్తావించడంలో మరి ఎందుకునో అక్కడ ఆయన అక్కడ ఆయన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నోటీస్ ఇచ్చింది కదా, ఆయన ఆయన ఒకటి మాట్లాడారు, కొద్ది మాట్లాడాడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా 146 మంది వచ్చినటువంటి పార్టీలు మోడీ గారి గురించి బీజేపీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంలో మరి ఆయన ప్రసంగం మీరు అక్కడ గమనించారో లేదో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాల మీద కాంగ్రెస్కు ఉన్న శ్రద్ధ బీజేపీ వైపు నుంచి కనిపించల మార్నింగ్ ఫస్ట్ అవర్ లో మాట్లాడినటువంటి ఒక ఎంపీ కూడా మాట్లాడింది నేను చూశాను, ఒక రాష్ట్రం గురించి ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక రాష్ట్రం గురించి మొత్తం భారతదేశాన్ని మేము వదులుకోలేము అది అనే భావన వచ్చే విధంగా కూడా ఒక భారతీయ జనతా పార్టీ కాబట్టి సరే అక్కడ వచ్చినటువంటి పరిస్థితిని అనుగుణంగా ఆయన ఏం సమాధానం చెప్పారు, ఎవరినెవరిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు అదంతా కూడా పొలిటికల్ మనకు అనవసరం. కానీ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి ప్రధానమంత్రి గారి సైడ్ నుంచి రావాల్సినటువంటిది అన్యాయమే జరిగిందని మనం నిస్పష్టంగా చెప్పచ్చు. ఈ అన్యాయానికి ఈ జరిగినటువంటి దానికి ఎవరు కారణం అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ అన్యాయానికి ప్రధానమైనటువంటి కారణమని ఈ సందర్భంలో కూడా మాట్లాడుకుని తీరాలి. ఎందుకంటే 4 సంవత్సరాలు కేంద్ర మంత్రులుగా తెలుగుదేశం మంత్రులు ఉన్నటువంటి దాని మీద 4 సంవత్సరాల 2 నెలలు అవిశ్వాసం పెట్టారు. చాలా విచిత్రమైనటువంటి అంశం, వీళ్ళే 4 సంవత్సరాలు కంటిన్యూ అయ్యి జస్ట్ బయటకు వచ్చి అవిశ్వాసం పెట్టేసి ఈ అవిశ్వాసం పెట్టడమే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కడుపు నిండిపోతుందని, ఈ అవిశ్వాసం పెట్టడమే ప్రత్యేక హోదా తీసుకురావడానికి అన్నట్టు, ఈ అవిశ్వాసం పెట్టడమే మొత్తం 4 సంవత్సరాలు చేసినటువంటి పాపాలను కడుక్కోవడానికి అన్నట్టు పెడితే ప్రజలు ఎవరు నమ్మేటటువంటి పరిస్థితులు లేదు. అసలు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదేంటి, ఏమి ఇవ్వాలి, వీళ్ళిద్దరు ఇచ్చేది ఏమీ లేదు. ఎన్డీఏ పాత్ర, ఈ రెండు పార్టీల పాత్ర లేదు, ఆల్రెడీ చట్టం అయ్యింది అక్కడ. మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్ అప్రూవ్ చేసింది, మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్ అప్రూవ్ చేసి 5 సంవత్సరాలకి ప్రణాళిక సంఘానికి పంపించి అమలు చేయమంది. అలాగే విభజన చట్టం ఉంది, విభజన యాక్ట్ ఉంది. అంటే పొలిటికల్గా మీకు ఎలా ఉన్నా నేను పొలిటికల్గా మాట్లాడలే. జయదేవ్ మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ చాలా కీలకమైన పాయింట్, గత ప్రధానమంత్రి ఇచ్చిన హామీలని ఇంకొక ప్రధానమంత్రిగా మీరు వచ్చి అమలు చేయకపోతే
రేపు మీరు ఇచ్చిన హామీలను ఇంకో ప్రధానమంత్రి అమలు చేయకపోతే అసలు ప్రధానమంత్రులు అనే దానికి విలువ ఉంటుందా అనే దాని జయదేవ్ గారికి, ఆ జయదేవ్ గారితో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి నాలుగు సంవత్సరాలు అంటే నాలుగు పదులు నాలుగు ఎనిమిది 50 నెలల తర్వాత గుర్తొచ్చిందంటే ఆ విషయమే క్యాబినెట్ ఇద్దరు కలిసి కోయిలేషన్ గవర్నమెంట్ అయిన తర్వాత పార్లమెంట్లో కానీ క్యాబినెట్లో కానీ బయట కానీ ఇంతకాలం ఎందుకున్నారు, ఇంతకాలం ఏం చేశారు మీరు? మీరు ఈరోజు కొత్తగా ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి నిర్ణయాలు చేయాల్సిన అవసరం లేదు కదా, ఉన్నటువంటి దాన్ని అమలు చేయమంటమే కదా, ప్రత్యేక హోదా ప్రణాళిక సంఘం దగ్గర పోయింది కదా, ఆ 8 నెలల కాలం మీరు మాట్లాడలేదు కదా, 13th షెడ్యూల్లో ఉన్నా ప్రధానమంత్రి గారి హామీలు కానీ చట్టం కానీ ఏంటిది, ఇదంతా కూడా ఇద్దరు కూడా కలిసి మీ ఆర్గ్యుమెంట్స్ ఒక యాంగిల్లో కరెక్టే కానీ నాలుగేళ్లు ఏమీ అడగలేదు కాబట్టి ఇప్పుడు అడగడం తప్పని అనగలమా? తప్పని మీరే చెప్పండి, మళ్ళీ అడుగుతున్నా. ఒకవేళ అదే నిజమైతే నాలుగేళ్ల క్రితమే మొదలుపెట్టిన మీరు ఇప్పటిదాకా రాజీనామాల కోసం అవిశ్వాసాల కోసం ఎందుకు ఆగారు? 2016లో రాజీనామా చేస్తారు. మీరు ఎలా ఉందంటే మరి ఎలా ఉందంటే 24 గంటలు వైసీపీని తప్పుపడుతూ వైసీపీని చేస్తూ ఆంధ్రప్రదేశ్ మీరు ఒక నిమిషం ఇక్కడ ఆగాలి సార్. మేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఎన్నికల్లో పోటీ చేసి మీరు ఒక నిమిషం ఉండండి సార్. మేము మా బాధ్యత ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ప్రజల పక్షాన్ని ఉండటం అందుకనే కాదని చెప్పేదేనండి. అందుకనే మేము డే 1 నుంచి వైజాగ్లో అరెస్ట్ చేసిన, కేసులు పెట్టిన, పర్మిషన్లు ఇవ్వకపోయినా, హోదా గురించి మాట్లాడొద్దన్నా, యువబేరీలు పెట్టాము, ర్యాలీలు పెట్టాము, నిరాదేశాలు పెట్టాము, ప్రత్యేక హోదాని లైవ్ లో పెట్టాము. మీరు ఈ రోజున పార్లమెంట్ లో జరిగిన దాన్ని మొత్తం అన్యాయం అంతా ఏదో చేసేసిందని తప్పుగా పట్టించేటటువంటి చర్చ మనకు అనవసరం. ఈ రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రంలో నేనేమంటున్నానంటే 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి ఎన్ని విధాలుగా మాట్లాడారో అవన్నీ కూడా మాట్లాడుకోవాలి, చర్చించాలి. ప్రత్యేక హోదాతో ఏమవుతుంది? ఒక్క ప్రత్యేక హోదానే మొత్తం అంతా చేయగలుగుతుందా? ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఏమైనాయి? ప్యాకేజీ సూపర్, ప్యాకేజీ డూపరు అన్ని మాట్లాడి తెలుగుదేశం ఏం ఫెయిల్ అయ్యింది, ఎలాంటి పొరపాట్లు చేసింది అని చెప్తున్నారు. ఫెయిల్ అయ్యడం గురించి కాదు, అన్యాయం ఆంధ్ర రాష్ట్రం జరిగింది చివరి క్షణంలో. నేను ఫెయిల్ అవడం వేరు, 4 సంవత్సరాల్లో విలువైనటువంటి కాలాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాట వింటే మీకు అర్థమవుతుంది. విష్ణు గారు, తెలుగుదేశం ఫెయిల్ అయింది, తెలుగుదేశం పొరపాటు చేసింది, తెలుగుదేశం యూటర్న్ చేసింది, తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నారు. అది కాదు నేను అనేది, 4 సంవత్సరాలు ప్రజలకు జరిగినటువంటి అన్యాయం, 4 సంవత్సరాలు విలువైనటువంటి కాలం, ఇద్దరు కలిసినటువంటి కాలం. మోడీ గారు ఏం చెప్పారండి, మీరు ప్యాకేజీకి ఒప్పుకుందా వెళ్తున్నారు, మీరు వైఎస్సీ వాస్తవాలే కదా, ఎందుకు ఈ రకంగా ఈ రోజు మళ్ళీ యూటర్న్ తీసుకుని ప్రజలకి మళ్ళీ కారణాలు పట్టుకుని ధర్నాలు చేసి మాదేమీ లేదు. పాయింట్ క్యాచ్ చేయట్లేదు మీరు. మీరు అన్నది కరెక్టే, మోడీ చెప్పింది కరెక్టే, మీరు చేస్తున్న ఆరోపణ కరెక్టే, ఆ విషయంలో మీరు చేసిన ఆరోపణ, మోడీ చేసిన ఆరోపణ మళ్ళీ అలా చెప్పకండి, అలా చెప్పకండి. మేమేదైతే చెప్పామో చంద్రబాబు తప్పు చేశాడు అనేది కదా మీరు చేసే ఆరోపణ. మోడీ గారు చెప్పడం కాదు, మోడీ గారు చెప్పడం కాదు, గల్లా జయదేవ్ గారు నిన్న మాట్లాడినట్టు మాటలన్నీ కూడా 2015లో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన. మీరు ట్రాప్ లో పడిపోతున్నారేమో చూసుకోండి, ప్రింట్ తీసుకెళ్ళి ఉంటాడు. కాదు నజర్ చూపిస్తా, అదే సార్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ప్యాకేజీకి ఒప్పుకుంటున్నారు. మీరు కేంద్రం ట్రాప్ లో పడిపోతున్నారేమో జాగ్రత్త పడండి చూసుకోండి అంటే మాకు తెలుసండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఎవరికి ఏ మోకం పెట్టుకుని సమాధానం చెప్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? వరప్రసాద్ గారు, సరే విష్ణు గారు ఇంకెటు తిరిగినా దాన్ని అక్కడికి తీసుకోవాలా? మోడీ గారు చేసిన ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆరోపణ ఏంటి? ప్యాకేజీ ఒప్పుకుని తప్పు చేశారు అంతే కదా? మీరు వినండి విష్ణు గారు, దయచేసి మీరు నా క్వశ్చన్ లో లాజిక్ అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు ఆ రోజున 2016లో ప్యాకేజీ ఒప్పుకుని తప్పు చేశాడు అనే ఆరోపణ మీరు చేస్తున్నారు, మీరు కానీ జనసేన కానీ. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు?
ఆ రోజు ముఖ్యమంత్రి స్వాగతించాడు దాన్ని ఆమోదించాడు కాబట్టి అని చెప్పి ఆయన అన్నాడు. ఫోన్ చేసిన రోజు నువ్వు ఒప్పుకుని ఇలా వెళ్తున్నావు, అది మొన్నటిది కానీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళేటప్పటిది ఫోన్ వ్యవహారం కానీ ప్యాకేజ్ అప్పటిది నేను అడుగుతున్నా. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ గురించి మాట్లాడారు కాబట్టి మీకు ఆనందంగా ఉన్నట్టు. రైట్ వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, నిన్నటి చర్చ ప్రధానమంత్రి చేసిన అటాక్లో కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా అంతకుముందు జయదేవ్ మాట్లాడారు, తర్వాత రామ్మోహన్ మాట్లాడాడు, లాస్ట్లో క్లైమాక్స్ కేసీనే నాని కాస్త దాన్ని డ్రామాటిక్గా మోడీని ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నది. అదంతా మళ్ళీ అది వేరే అంశాలు. చేసిన ప్రసంగంలో ఇవ్వాల్సిన హామీల కంటే చేసిన అటాకే ఎక్కువగా కనబడుతోంది. ఇవాళ అదే వీళ్ళకి ఆధారంగా దొరికింది, మీరు చేసింది తప్పు, చంద్రబాబు చేసింది తప్పు అని. మొత్తం ఎవరు ఎవరి భాష్యం వాళ్ళు చెప్పారు, ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళ పార్టీల పరంగా మాట్లాడారు. మనం ఒక సినారియోలోకి వెళ్తే అవిశ్వాస తీర్మానం అనేది ఒక హయ్యెస్ట్ ప్రొసీజర్ ఇన్ ది పార్లమెంటరీ డెమోక్రసీ. ఒక సున్నితమైన లేకపోతే ఒక ప్రత్యేకమైన అంశం అది. దాని ద్వారా ఏం ఆశిస్తారంటే అవిశ్వాస తీర్మానం ద్వారా దేశానికి ఒక అడ్రస్ చేస్తూ దేశంలో ఉన్న ఒక ప్రధానమైన సమస్య, ఏ సమస్యను అయితే బాగా ముందుకు తీసుకొస్తున్నారో ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆశిస్తాము. ఇంకంతకంటే పెద్ద ప్రొసీజర్ ఏంటంటే ఎన్నికలే అల్టిమేట్. దానివల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ప్రత్యేక కేటగిరీ స్టేటస్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చట్టం, ఆంధ్రప్రదేశ్ చట్టం బయట ఇచ్చిన హామీలు, వీటిపై గల్లా జయదేవ్ గారు చాలా బాగా మాట్లాడారు, మన కేసు ప్రజెంట్ చేశారు. దానికి సహజంగా రూలింగ్ పార్టీ ప్రధానమంత్రి ఎవరున్నా సరే, మంత్రి ఉన్నా సరే, ఒకవేళ ఏం చెప్పాలో మేము ఇలా చేసాము, ఇగో ఇది చేయబోతున్నాము, లేకపోతే ఆ కారణాలు ఇవని దేశ ప్రజలకు చెప్పాలి. దేశ ప్రజలకు చెప్పడంలో మోడీ గారు ఏం చేశారంటే డ్రామా చేశాడు. అది నిన్న ఒక కేసు నేను నాన్నగారు చెప్పింది, దేశ ప్రజల్ని ఒక తన ఉపన్యాస ధోరణి ద్వారా ఏదో ఇచ్చేయాలని డైవర్ట్ చేయాలని చూశాడు. కానీ ఈరోజు అవిశ్వాస తీర్మానం ఓడిపోయిందని సంబరపడుతున్నాయి కొన్ని పక్షాలు, కానీ అది ముందే తెలుసు కదా, అది ముందే తెలుసు. రాష్ట్ర ప్రజలకి నష్టం చేశాడు మోడీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేసిందనే విషయం సుస్పష్టమైంది, తేరతెల్లమైపోయింది. అందువల్ల మోడీ గారి యొక్క నైజం ఏంటో ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోయింది, బీజేపీ ఆలోచన లేదు ఎక్స్పోజ్. మీరు ఒక్కసారి ఇంకా బయటకెళ్ళారు, మోడీ గారి నైజం ఏంటో తేట తెల్లమైంది. ఇదంతా బానే ఉంది, మోడీ గారి నైజం ఇప్పుడు కొత్తగా తేట తెల్లం అవసరం లా, డే వన్ నుంచి చూస్తానే ఉన్నాం. అదే పెద్ద మనకేమి ఇప్పుడు భూతార్థం పెట్టి వెతకాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు ఇలాగే చేస్తారు కాదు. కాదు, ఇక్కడ చేస్తూ చేస్తూ మిమ్మల్ని సూపులో పడేశారు. నేను సోదరుని అడిగేది ఒకటే ప్రశ్న, నేను అదే అడుగుతున్నా. సేమ్ ప్రశ్న, ఇప్పుడు తానా తందానా అన్నారని వారు చెప్తున్నారు, మీరు మేము పొరపాటు చేశాము, మేము తప్పు చేశాము అని అంగీకరించండి. ఇప్పుడు మేము తప్పు చేసాం, ప్యాకేజీ విషయమే సర్వస్వం చెప్పాడు. కూడా ఇప్పుడు నేను చెప్పొచ్చు, నా కేసు ఏంటంటే 2014 కూడా రాష్ట్రానికి సంబంధించిన వాయిస్ ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రజెంట్ చేయకుండా విభజన జరిగిందనేది తలుపులు వేసేసారనేది కదా అందరు ఆరోపణ, ప్రజలందరూ బాధపడేది అదే కదా. నేనేది ఇప్పుడు తలుపులు తీసి మోడీ గారు నష్టం చేశాడు. ఇప్పుడు నేనేది ఇప్పుడు ఏంటంటే రాష్ట్రాల యొక్క హక్కుల్ని పార్లమెంటు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సరిగ్గా గుర్తించడం లేదు, దానికి మనం ఫ్రేమ్వర్క్ చేయాలి అని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అనేది నా అంటే అప్పుడు రాష్ట్రాలకి కొద్దిగా స్పర్శ జ్ఞానం ఉండాలి. నేనేంటంటే ఇప్పుడు అప్పుడు జరిగిన, అప్పుడు విభజించిన, ఇప్పుడు నిన్న అవిశ్వాస తీర్మానంలో ఓటింగ్లో నెగ్గిన ఒకే అంశం దాంట్లో ప్రధానం ఏంటంటే రాష్ట్రాల హక్కులు హరించబడ్డాయి. అది ఓకే, చట్టము ఒక్క సబ్మిషన్
మీరు పార్లమెంటరీ చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి దగ్గర నుంచి నిన్న మోడీ దాకా రండి. పార్లమెంట్లో జవహర్లాల్ గారి నెహ్రూ యాటిట్యూడ్ చూడండి. ఆయన చాలా సంవత్సరాలు చేసి సుదీర్ఘకాలం చేశాడు. ఎప్పుడైనా రాష్ట్రాలు కానీ దేశంలో ఒక ప్రధానమైన సంస్థ పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు చాలా నిజాయితీగా ప్రపంచాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడేవాడు. ఇందిరాగాంధీ కూడా అంతే. ఎమర్జెన్సీ బయట పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు, పార్లమెంట్ని అడ్రస్ చేసేటప్పుడు దేశాన్ని అడ్రస్ చేస్తున్నాము, ప్రజలకు మనం గౌరవించాలి, ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాలని ఒక దృక్పథం ఉండేది. ఈవెన్ రాజీవ్ గాంధీ అవును సార్, అందుకే క్యాంపెయిన్ అన్నది. మొన్న యూపీఏ చూసాం, మొన్న యూపీఏ చూసాం, ఇప్పుడు యూపీఏ చూసాం, ఒకసారి మన్మోహన్ సింగ్ చూసాం, మన్మోహన్ సింగ్ చూసాం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చూసాం, మోడీ బాబు గారు జోడీ అన్నప్పుడు ఆగండి, మన్మోహన్ సింగ్ చూసాం, విష్ణు గారు ఒక నిమిషం, మన్మోహన్ సింగ్ గారు చూసాం, ఎంత ప్లెయిన్ గా మాట్లాడారు. రాకముందు అన్నాను, వాదన బలంగా వినిపించారు, అంతే బలంగా నవ్వుల పాలయ్యారు ప్రజలు, అంతే బలంగా. నేను చెప్పింది పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో ప్రజలయ్యారండి, టీడీపీ అయితే ఒక రాష్ట్రం కాదండి, వైసీపీ జనసేన ఇవి కాదండి ప్రజలండి. అక్కడ వెంకటకృష్ణ గారు ఒక నిమిషం నా కేసు సబ్మిట్ చేయండి, ఒక నిమిషం. ఎవరైనా పార్టీలు కాదు కదా ముఖ్యం, ప్రజలు. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ద్వారా తప్పితే ఇంక మార్గం ఏంటి మాకు? అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా చెంబెడు నీళ్లు ఇచ్చి మట్టి ఇచ్చినప్పుడు ఒకటి వాస్తవం అండి, అశోక్ గజపతిరాజు గారు కేబినెట్ లో ఉన్నప్పుడు, సుజనా చౌదరి గారు కేబినెట్ లో ఉన్నప్పుడు అమరావతి శంకుస్థాపనకు వచ్చి ఏ ప్రకటన చేయకుండా వెళ్లిపోయినప్పుడు తిరగబడాల్సింది, ప్యాకేజీ ఇచ్చినప్పుడు మా కొద్దీ ప్యాకేజీ అని తిరగబడాల్సింది. ఇవన్నీ పొరపాట్లు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జయదేవ్ ప్రజెంటేషన్ నిన్న వీళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఒక మాట అన్నాడు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు నగరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 500 కోట్లు ఇస్తే అమరావతి నగరానికి ఎన్ని కోట్లు కావాలి ఆ మాత్రం స్పృహ లేదా మీకు అంటే చాలా కేటగిరికల్గా చాలా సెన్సిబుల్గా ప్రజెంట్ చేశాడు. అది అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే పొలిటికల్ యాంగిల్స్ ఉంటాయి నచ్చడానికి కూడా. అక్కడ పెళ్లి చూపులు కాదు కదా అమ్మాయిని చూడగా నచ్చడానికి, పొలిటికల్. ఇక్కడ లేదు వెంకటేశ్వరరావు గారు, మీరు కూడా కామెంట్ చేశారు ఇందాక ఫెయిల్ అయ్యారు ప్రెజెంటేషన్ లో అని. చాలా సాధించుకోగలిగామా లేదా సాధించుకోగలిగామా లేదా అనేది ఇంపార్టెంట్, సాధించుకోగలిగామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 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 అవిశ్వాసం అనే ప్రక్రియని కనిపెట్టింది పవన్ కళ్యాణ్. అవిశ్వాసం అనే ప్రక్రియని కనిపెట్టింది పవన్ కళ్యాణ్. అదే సార్, నేనే కనిపెట్టడం కాదు, లేవనెత్తాం. నేను ఇస్తుంటే వెంకటకృష్ణ గారు మేము లేవనెత్తాం, కనిపెట్టలేదు కానీ లేవనెత్తాం మేము. అవిశ్వాసాన్ని ప్రక్రియని కనిపెట్టింది పవన్ కళ్యాణ్. అంటే రాష్ట్రానికి లెట్ మీ, అలాంటి పవన్ కళ్యాణ్ ఎక్కడా ఏ మాట్లాడకుండా ట్విట్టర్లో చేసిన ట్వీట్లు దేనికి సంకేతం? చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత. పార్టీ